గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సుదీర్ఘ దంత సమస్యలు. వంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీ సందేహాలు నివృత్తి చేసుకుని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాత డెంటల్ హాస్పిటల్ డాక్టర్ కల్పన గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో కల్పన గారు, అసలు మనకి నార్మల్గా శాశ్వత దంతాలు పోతే కనుక ఎందుకు మళ్ళీ కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు మిగిలిన పళ్ళు ఉన్నాయి కదా, ఒకటి పోయినంత మాత్రాన ప్రాబ్లం ఏంటి, మేనేజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇంకొకటి కట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కొంతమంది అంటే ఇంట్రెస్ట్ చూపించరు పళ్ళు కట్టించుకోవడానికి. సో ఎందుకు, దీనికి సంబంధించి వివరించండి. పళ్ళు పోతే ఇప్పుడు ఒకటి పోయింది, చాలా మంది నెగ్లెక్టెడ్ కేసెస్, నేను రోజు చూసే కేసెస్లో ఏంటంటే వెనకతల దంతాలు పోయి ఉంటాయి, ఒకటి పోయి ఉంటుంది, రెండు పోయి ఉంటుంది. కాకపోతే వాళ్ళ వాదన ఎలా ఉంటుంది అంటే, ఒక పన్ను లేకపోయినా పక్క పళ్ళతో నమిలి తింటున్నాం మేడం, అది వద్దు, నాకు ఇంకేదో ప్రాబ్లం ఉంది, అది మటుకు సాల్వ్ చేయండి అని చెప్తుంటారు. కొంతమంది ముందర పళ్ళు ఉంటాయి పైన కింద, వెనక అసలు దంతాలు ఉండవు, వాళ్ళని పెట్టుకోవాలండి దంతాలు అంటే, లేదమ్మా మాట్లాడటానికి కానీ నవ్వడానికి కానీ నా అపీరెన్స్ పాడవలేదు, సో నేను ఇలా మేనేజ్ చేస్తున్నాను, ఫుడ్ నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కొంచెం మెత్తగా ఉడకపెట్టుకుంటే నేను తినేయగలుగుతున్నాను అని చెప్తారు. అసలు ఫస్ట్ పాయింట్, మొత్తం పళ్ళు అనేవి ఒక సెట్లా ఉంటాయి, అందులో ఒక పన్ను మిస్ అయింది పోయింది ఎలానో అనుకుందాం, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని వెంటనే రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. ఒక ప్లేస్లో పన్ను లేకపోతే వెంటనే దాన్ని ఎలాగోలా మీరు రీప్లేస్ చేయకపోతే పక్క పళ్ళన్నీ ఇలా ఉంగిపోతాయి, పై పన్ను జారిపోతుంది, అంటే డైరెక్ట్గా చుట్టూ ఉండే 4-5 పళ్ళు పాడవుతాయి. రెండోది, పన్ను లేకపోవడం వల్ల నమిలే 25% నమిలే సామర్థ్యాన్ని మనకు తగ్గిపోతుంది, అంటే టెంటేటివ్గా. మూడో ప్రాబ్లం ఏంటంటే, ముందర పళ్ళ మధ్యన కూడా స్లోగా ఒక 1-6 మంత్స్ గడిచేసరికి సందులు రావడాన్ని మీరు నోటీస్ చేస్తారు. ఎందుకు అంటే, ఈ పన్ను లేకపోవడం వల్ల ఈ జరిగే లక్షణం వల్ల ముందు మెల్లిగా వెనక్కి జరుగుతాయి, సో ముందర పళ్ళ మధ్యన సందులు రావడం, ఇలా క్రమేపీ పళ్ళని మధ్యన సందులు వచ్చి ఆహారం ఎరిగి చిగుళ్ళ వ్యాధి కింద కన్వర్ట్ అవ్వడం, ఇది ఒక లైన్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. మీరు పళ్ళు రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల నాలుగో ప్రాబ్లం ఏంటంటే, ఒక పన్ను పక్కన పన్ను ఉండదు, అటు పక్కన నమలలేరు, ఆహారం సరిగ్గా గ్రైండ్ కాదు కాబట్టి, ఇంకో పక్కన పళ్ళు ఉంటాయి, అటుపక్కే మీరు మొత్తం ఆహారాన్ని అంతా నమలటం వల్ల రెండు పక్కల బ్యాలెన్స్డ్గా నమలాలి మనం. ఒక పక్క ఎక్కువ వాడటం వల్ల అటుపక్క అరిగిపోవడం, విరిగిపోవడం, పుచ్చిపోవడం, చిగుళ్ళు వ్యాధి రావడం లాంటివి ఎక్కువ ప్రెషర్ వల్ల జరుగుతుంది. అప్పుడు మనకి బ్యాలెన్స్ దెబ్బతిని ఒక 2 సంవత్సరాలు గడిచేసరికి మొత్తం నోట్లో ఉండే పళ్ళన్నీ కూడా ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వస్తుంది, మీరు అసలు ఏది నమిలి తినలేని పరిస్థితి వచ్చేస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే చాలా సింపుల్ ఏంటి, ఒక పన్ను పోతే ఎలాగోలా రీప్లేస్ చేయండి అని సింగిల్. అప్పుడు ఏంటి, టైం తక్కువ, ఈ సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయొచ్చు, ఖర్చు కూడా బాగా తక్కువ, కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్లోనే పన్నుని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడం ఇప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. జ్యోతిర్మయ్య గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో జ్యోతిర్మయ్య, చెప్పండి. నాకు కొంచెం షుగర్ ఉందండి బాగా, దాని వల్ల ఒక్కోటి అట్లాగే ఊడిపోయింది, వాటి అవే అయితే తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అయితే ఇప్పుడు ఎలా ఫిక్స్డ్ దంతాలు అమర్చుకోవాలా లేకపోతే ఎలాగా అని చెప్పి మీరు సలహా. ఓకే, సో జ్యోతిర్మయ్య గారు, మీకు పళ్ళు కదిలిపోయి ఊడిపోయింది షుగర్ వల్ల కాదు, చిగుళ్ళకి సంబంధించిన జబ్బు ఉండడం వల్ల, ఆ జబ్బుని మీరు సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల పళ్ళు ఊడిపోతున్నాయి. సో ఫస్ట్ మీ పళ్ళు ఏమాత్రం గట్టిగా ఉండే పళ్ళ మీద ఫోకస్ చేద్దాం. గట్టిగా ఉండే పళ్ళకి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసి వాటిని గట్టిగా పరిచి కొన్ని సంవత్సరాలు వాటిని మిగిలిచొచ్చు. నోట్లో పూర్తిగా ఊడిపోయిన పళ్ళున్నా కదులుతున్న పళ్ళున్నా వాటిని అప్పటికప్పుడు తీసేసి ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని వేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అయితే మీ మేజర్ కన్సర్న్ ఏంటి, నాకు షుగర్ ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఏం లేదమ్మా, షుగర్ ఉన్నా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, నోట్లో చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇతర సమస్యలు ఏ ఉన్నా కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయొచ్చు, అలాగే షుగర్ ఉన్నా గుండె జబ్బులు ఉన్నా కూడా మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సక్సెస్ఫుల్గా పెట్టచ్చు. పాత డెంటల్లో చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, మేము పెట్టే ఫిక్స్డ్ పళ్ళు కానీ వేరే డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ 98% సక్సెస్ రేట్ చూపించగలుగుతున్నాము, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కి. షుగర్ ఉంది, గుండె జబ్బులు ఉన్నాయి, బీపీ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది, లంగ్ కంజెషన్ ఉంది, బ్రాంకైటిస్ ఉంది, ఆస్తమా ఉంది, ఇలా ఉండే పేషెంట్లు చాలామంది ఉంటారు. 10 పేషెంట్లు మా దగ్గరికి వస్తే 8 మంది పేషెంట్స్లు జనరల్ ప్రాబ్లమ్స్తో, జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లే వస్తారు. ట్రీట్మెంట్ చేసే విధానాన్ని వాళ్ళ హెల్త్ కండిషన్కి తగినట్టుగా మార్చి వాళ్ళకుండే మేజర్ కంప్లైంట్ని సాల్వ్ చేస్తాము. మాక్సిమం నోట్లో ఏమన్నా ఆరోగ్యంగా పళ్ళు ఉంటే వాటిని చిన్న చిన్న చికిత్సల ద్వారా గట్టిపరచచ్చు. పళ్ళు ఏవైతే లేవో
కేవలం రెండు సిట్టింగ్స్ లోనే ఫిక్స్డ్ పద్ధతుల్లో మనం పళ్ళు పెట్టచ్చు. అమ్మ గుంటూరులో రెండు బ్రాంచెస్ ఉన్నాయి, కొత్తపేటలో ఒకటి అలాగే లక్ష్మీపురంలో ఒకటి. ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్ళండి, మీకు మరింత క్లారిటీ వస్తుంది, భయపడాల్సింది ఏం లేదు, పూర్తిగా మీకు నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు మిగతా జీవిత కాలం అంతా. ఓకే, డాక్టర్ గారు ఫిక్స్డ్ వెల్కమ్. ఓకే, ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ ఎంతవరకు ఉపయోగపడతాయి, అంటే బ్రిడ్జ్ పద్ధతి మంచిదంటారా లేకపోతే ఇంప్లాంట్స్ పద్ధతి మంచిదంటారా? ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ అసలు మన పళ్ళు ఎందుకు ఉపయోగపడతాయి, మన నోట్లో పళ్ళు ఉండడం అనేది లగ్జరీ కాదు, మన నోట్లో పళ్ళు ఉండడం అనేది మనకు అవసరం. మన డైలీ లైఫ్ స్టైల్ సజావుగా సాగాలన్నా, మనం స్పష్టంగా మాట్లాడాలన్నా, మన హెల్త్ పాడవకుండా జీవితకాలం మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, పక్క మనుషుల మీద ఆధారపడకుండా ఉండాలన్నా, షుగర్ బీపీ లాంటివి కంట్రోల్లో పెట్టుకోవాలన్నా, మెయిన్ తీసుకోవాల్సింది ఏంటి, న్యూట్రిషనల్ ఫుడ్. న్యూట్రిషనల్ ఫుడ్ తినాలి అంటే నోట్లో ఉండాల్సింది ఏంటి, మేజర్ పళ్ళు. సో మన హెల్త్ మెయింటెనెన్స్కి మనకు టీత్ కావాలి, మనం స్పష్టంగా మాట్లాడడానికి పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ టీత్ కావాలి, మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదా మన మన హ్యాపీనెస్ని వ్యక్తపరచడానికి అంటే బ్యూటిఫుల్ స్మైల్, దానికి టీత్ కావాలి. అలాగే మన మొహం మీద ముడతలు పడకుండా మన యంగ్నెస్ని బ్యూటీనెస్ని 50 తర్వాత కూడా మెయింటైన్ చేయాలి అంటే మెయిన్ ఉండాల్సింది లోపల దంతాలు. దంతాలు మెయింటైన్, దంతాలు ఉన్న ఎవరైనా చూడండి వ్యక్తుల్ని, వాళ్ళకి 50-55 సంవత్సరాలు ఉన్న చిన్న కనపడతారు, కేవలం 40 ఉన్నట్టు. అలాగే పళ్ళు పోయిన 40-30 సంవత్సరాలు వాళ్ళని చూడండి, వాళ్ళు 45-50 సంవత్సరాలు ఉన్నట్టు కనపడతారు. అంటే మొహం మీద త్వరగా ముడతలు వచ్చేస్తాయి. సో పళ్ళ అవసరం ఇది, పళ్ళ అవసరం. అందుకే మన జీవితకాలం చిన్న చిన్న చికిత్సలు చేసుకుంటూ సమస్యలు వచ్చినప్పుడే ట్రీట్ చేసుకుంటే అసలు పళ్ళు పోవు. ఇన్ కేస్ పళ్ళు పోతే ఏ సందర్భంలో అన్నా కూడా మనం చాలా ఎఫెక్టివ్గా పర్మనెంట్గా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలం. ఆ ఇచ్చే పద్ధతుల్లోనే రెండు పద్ధతులు ఉంటాయి, ఒకటి బ్రిడ్జ్ పద్ధతి, రెండు ఇంప్లాంట్ పద్ధతి. బ్రిడ్జ్ పద్ధతి కూడా మంచిదే, అది కూడా ఎలా ఫిక్స్డ్ పద్ధతే, పళ్ళు తీయడం పెట్టడం కడగడం లాంటివి ఉండవు. కాకపోతే బ్రిడ్జ్ పద్ధతుల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అంటే బ్రిడ్జ్ పెట్టాలి అంటే ఎమ్మవద్దిలో పన్ను లేకపోతే వెనక ముందుగా ఉండే హెల్దీ టీత్ సపోర్ట్గా తీసుకుని అప్పుడు మనం బ్రిడ్జ్ మాదిరి పెట్టేస్తాం. అలా పెట్టడం వల్ల ఏంటి, పక్క పంటి ఉన్న హెల్దీ టీత్ అంటే ఆరోగ్యంగా ఉండే పళ్ళని అరగతీయడం చాలా మంది ఇష్టపడరు. రెండోది బ్రిడ్జ్ పెట్టేటప్పుడు జస్ట్ ఆ పళ్ళ సపోర్ట్తో మనం మళ్ళీ చిగురు మీదే పెడతాం, వేరు లోపలికంతా వెళ్ళదు కాబట్టి ఎముక అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మూడోది ఆ పక్క పళ్ళు ఏమాత్రం పుచ్చిపోయినా విరిగిపోయినా ఊడిపోయినా మొత్తం బ్రిడ్జ్ అంతా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. నాలుగోది బ్రిడ్జికి ముందు వెనకగా పళ్ళు ఉంటేనే ఆ సపోర్ట్తో పెట్టగలం. ముందు వెనక పళ్ళు లేని సందర్భాలు చాలా ఉంటాయి, అంటే వెనక అసలు దంతాలు పోవచ్చు, నోట్లో పళ్ళన్నీ పోవచ్చు, సపోర్ట్ తీసుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి బ్రిడ్జ్ పద్ధతుల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడానికి. సో వీటిని దాటి ముందుకు వచ్చిందే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఇంప్లాంట్ టెక్నాలజీలో ఏంటంటే మనం ఏ పళ్ళ హెల్ప్ అక్కర్లేదు, ఎక్కడ పన్ను పోయిందో అక్కడే నేరుగా పన్ను నాటొచ్చు మనం, అంత ఈజీ. కాబట్టి ఇంప్లాంట్ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి చేయడానికి దాని అంటే ఎన్నో అడ్వాన్స్మెంట్స్ అంటే ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుని పూర్తిగా అందరికీ అనుగుణంగా పళ్ళు ఇవ్వడానికి వీలుగా ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. అది కూడా పార్దరంటల్ 103 బ్రాంచెస్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసి చూస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఇది చెప్పగలుగుతున్నాం ప్రతి ఒక్కరికి. ఓకే అండి, ఏ ఏజ్ వారికి ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ టీత్ పెట్టవచ్చు అంటారు? 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల పెద్ద ఆయన వరకు కూడా మనం ఇంప్లాంట్స్ తోని ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. ఇంప్లాంట్స్ అని మాట్లాడుకునే దానికన్నా ఈ ఏజ్ గ్రూప్స్లో ఎవరైనా కూడా వాళ్ళ పళ్ళని పోగొట్టుకుంటే తిరిగి ఫిక్స్డ్ పద్ధతుల్లో మనం కాన్ఫిడెంట్గా వాళ్ళకి టీత్ ఇవ్వచ్చు. ఇది వరకు ఉండే కాంప్రమైజెస్ ఇప్పుడు లేవు. ఎవరికైనా కూడా హ్యాపీగా వాళ్ళు ఎవరికైనా కావాల్సింది ఏంటి, యంగ్ జనరేషన్కి అయితే గట్టిగా నమిలి తినాలి, పేరెంట్గా ఉండాలి, అవి పెట్టుడు పళ్ళని తెలియకూడదు. అదే కొంచెం ఏజ్ మళ్ళిన వాళ్ళకైతే వాళ్ళకి కోరిన ఆహారాన్ని తినగలగాలి. ఈ రెండింటిని కూడా కాన్ఫిడెంట్గా మీట్ అవ్వగలుగుతున్నాము, ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో టీత్ ఇవ్వగలుగుతున్నాము. ఆ టీత్ ఇవ్వడానికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందే అడ్వాన్స్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ సహాయంతో ప్రతి ఒక్కరికి నమిలి జీవితకాలం నమిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాము. అంటే పర్మనెంట్ టీత్, ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాము. రెండోది ఫ్రంట్ టీత్ యాక్సిడెంట్స్లో కనుక అలా ఊడిపోయినా, కదిలిపోతున్నా, విరిగిపోయినా, ముక్కలైపోయినా అది వెంటనే కూడా ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్స్ని, ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్స్ని పెట్టి మన ఈ పర్మనెంట్ టీత్ని అంటే పళ్ళని వాళ్ళకి ఏవైతే వాళ్ళు పోగొట్టుకుంటారో వాటిని తిరిగి ఇవ్వగలుగుతున్నాము. దీనికి ఉపయోగించే టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ. సో పెద్దవాళ్ళు చిన్నపిల్లలని డిఫరెన్స్ ఏం లేదు, ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ టీత్ ఇప్పుడు కాన్ఫిడెంట్గా పెట్టచ్చు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ పెద్దవాళ్ళు ఇప్పుడు పళ్ళ సెట్స్ వాడుతూ ఉంటారు,
సో వాళ్ళకి అండ్ ఫిక్స్డ్ టీతో పెట్టవచ్చు అంటారా? అండ్ అంతేకాకుండా షుగర్ ఉన్న పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? అదేనమ్మా, చాలా మందికి ఏంటంటే నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీతో కొంతమంది అనుకుంటారు, అవునండి ఒక పన్ను పోతే పెట్టేస్తారు, నాలుగు బళ్ళు పోతే పెట్టేస్తారు. మరి నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి మళ్ళీ తిరిగి మన చిన్నప్పుడు ఎలా పళ్ళు ఉన్నాయో అలా పెట్టచ్చా? 100% పెట్టచ్చు. మన పుట్టుకు ఇదివరకు ఉండే దురదృష్టం ఏంటంటే పుట్టుకతో పాలపళ్ళు ఉంటాయి, తర్వాత శాశ్వత దంతాలు ఉంటాయి, తర్వాత వీలైతే పెట్టగలిగేవాళ్ళం, వీలు కాకపోతే పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఈ రోజు ఉండే కండిషన్స్ ఏంటి, వీలు అవ్వడం వీలు కాకపోవడం అని లేదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పళ్ళని పోగొట్టుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా మనం తిరిగి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. దానికి ఉపయోగించే టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఎలా పెద్దవాళ్ళకి పెట్టగలుగుతున్నారు, ఎలా షుగర్ పేషెంట్లకి పెట్టగలుగుతున్నారు, మరి ఇబ్బంది కదా. పళ్ళని పెట్టాలి అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. అసలు వాళ్ళు నొప్పికి తట్టుకోగలరా, లేకపోతే ఆ పెయిన్కి తట్టుకోగలరా, వాళ్ళు తర్వాత వర్క్ నార్మల్గా చేయగలుగుతారా? నొప్పి పెయిన్ అనేవన్నీ కూడా చాలా సింపుల్. ఇంప్లాంట్ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పేదానికి ఒకటి మెయిన్ రీజన్ అంటే పెట్టే విధానంలో ఈజ్, చాలా సింపుల్గా పెట్టగలం కాబట్టి పేషెంట్ నడుచుకుంటూ వచ్చి ఇంప్లాంట్స్ పైన దవడలో కింద దవడలో కూడా ప్లేస్ చేసుకుని నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతారు. అంటే అది ఏమైనా కాంప్లికేటెడ్ ట్రీట్మెంటా? రెండోది, మనం దవడని ఏమైనా కట్ చేస్తే, చిగురిని కట్ చేస్తే మళ్ళీ కుట్లేస్తే అది మాంతదో మాందో, వాపు ఎంత వస్తుందని భయం ఉంటుంది. మనం కట్ చేయము, కుట్లేయము, ఏమాత్రం ఇబ్బంది లేదు. జస్ట్ రక్తం చిమ్మడం కూడా జస్ట్ ఇలా బయటికి చిమ్ముతుంది, అంటే హార్డ్లీ కనిపిస్తుంది బ్లడ్. అంత సింపుల్ ప్రొసీజర్ కాబట్టి పెద్దవాళ్ళకి ఇప్పుడు ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాము, షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాము. రెండోది, ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు ఎన్ని రోజులకు వస్తాయి? ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీలో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 6 నెలలకో 4 నెలలకో పళ్ళు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు 2 రోజున 3 రోజున ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. అంటే ఇంప్లాంట్ ప్లేస్ చేయడం రెండే సిట్టింగ్లు, మీకు పళ్ళు కావాలి అంటే కేవలం 2 సిట్టింగ్సే మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. ఇంప్లాంట్ పెట్టడం, అచ్చులు తీసుకోవడం, మళ్ళీ పళ్ళు వస్తాయి, 2 రోజుకి మీకు పళ్ళు బిగించడం అంతే. అంటే ఈరోజు ఎంత సింపుల్గా ఉంది అంటే డెంటల్ ట్రీట్మెంట్స్ ఎంత ఈజీగా ఉన్నాయంటే చాలా, 1 లేదా 2 సిట్టింగ్స్లోనే మేజర్ ప్రాబ్లమ్స్, జీవితకాలం మనం వేధించే ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలుగుతున్నాము. అంటే పళ్ళే లేకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా తినలేక బాధపడుతూ పళ్ళు పెట్టిన తర్వాత ఏడ్చిన పేషెంట్లు కూడా చూశాను నేను, ఎమోషనల్గా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు పళ్ళు వచ్చాయి 8 సంవత్సరాల నుంచి సరైన ఆహారం తినలేక బాధపడేవాళ్ళు, అసలు కాన్ఫిడెంట్గా నలుగురిలోకి వెళ్ళి నవ్వలేక బాధపడే పేషెంట్లు, ఎమోషనల్గా నవ్వడాన్ని ఎమోషనల్గా ఏడ్చి నా దగ్గర నుంచి వెళ్ళిన పేషెంట్లని చూశాను. అలాగే చాలా నీరసంగా ఒకళ్ళ సహాయంతో వచ్చి పళ్ళు పెట్టుకున్న పేషెంట్లు 3 నెలల తర్వాత పర్మనెంట్, 3 నెలల తర్వాత చెకప్కి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు నడుచుకుని వచ్చే అంత హెల్దీ డెవలప్మెంట్, బాడీలో కూడా హెల్దీ చేంజెస్ ఉన్న పేషెంట్లని నేను చూశాను. సో ఇంత మంచి టెక్నాలజీ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము కాన్ఫిడెంట్గా చేస్తున్నాము, సక్సెస్ 97% సక్సెస్ రేట్ చూస్తున్నాము, పేషెంట్లు చాలా కంఫర్టబుల్గా జీవితకాలం నమిలి కొరికి తినగలుగుతున్నారు. ఇంత మంచి టెక్నాలజీ అందుబాటులో ఉంది అనే విషయం కూడా ఎవరికి రీచ్ కావట్లేదు. అలా తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసమే ఈ అవేర్నెస్ అనేది. ఎస్, ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా కాన్ఫిడెంట్గా టీత్ పెట్టించుకోండి. ఇంప్లాంట్ టెక్నాలజీతో ఈ పళ్ళు పెట్టలేను అనే పరిస్థితే లేదు. ప్రతి ఒక్కరికి కూడా పళ్ళు పెట్టచ్చు. మేం పెట్టాం ఎయిడ్స్ పేషెంట్లకి, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి పళ్ళు పెట్టాం, చిన్నప్పటి నుంచి ఉండే డౌన్ సిండ్రోమ్ వాళ్ళకి పళ్ళు పెట్టాం, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి పెట్టాం, కిడ్నీ ప్రాబ్లం ఉండే పెట్టాం, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉండే వాళ్ళకి పెట్టాం. మాకుంది హిస్టరీ, మేము పెడుతున్నాము, సక్సెస్ఫుల్గా పేషెంట్లు తింటున్నారు కూడా. సో అది ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. టీత్ వస్తాయి మనకి, టీత్ పెట్టగలుగుతారు, మన నమిలి తినొచ్చు అనే దానికోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో దాని గురించి ఎక్కువగా చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరికైనా కూడా యాక్సిడెంట్స్లో కానీ, కదులుతున్న పళ్ళు కానీ, పుచ్చిపోయిన పళ్ళు కానీ, అసలు పళ్ళే లేని పరిస్థితుల్లో కానీ ఎవరికైనా కేవలం 2 సిట్టింగ్స్లో మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. అంత ఈజీగా ఉంది డెంటల్ ట్రీట్మెంట్ అనేది. పార్థ డెంటల్ ఏ బ్రాంచెస్లో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది అందుబాటులో ఉన్నాయంటారు? పార్థ డెంటల్కి 103 బ్రాంచెస్ ఉన్నాయండి. అటు హైదరాబాద్, తెలంగాణలో తీసుకుంటే ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 20 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ కూడా వెరీ వెల్ సొఫిస్టికేటెడ్. అన్ని బ్రాంచెస్లో కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ కాదు, లేజర్స్ కాదు, స్మైల్ డిజైనింగ్ కాదు, చిన్న బిడ్డలకి ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్టులు కాదు, వయసు మళ్ళిన వాళ్ళు, అలాగే షుగర్ బీపీ లాంటివి క్రానిక్ డిసీజెస్తో బాధపడే పెద్దవాళ్ళకి చేసే ట్రీట్మెంట్స్ కాదు, లేకపోతే అబ్నార్మల్ కండిషన్స్లో ట్రీట్మెంట్ చేయడానికి కూడా అబ్నార్మల్
ఎక్స్ట్రీమ్ గుడ్ టెక్నాలజీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మారుమూల డిస్ట్రిక్ట్స్లో కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ మాత్రమే చేస్తారు. అంటే ఆ సమస్యకి సంబంధించిన కన్సర్న్ స్పెషలిస్ట్ చేయడం వల్లే సక్సెస్ రేట్ ఎక్కువ చూడగలుగుతున్నాము. పైపొచ్చి పేషెంట్ హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. మూడోది, పేషెంట్కి ఫస్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా డాక్టర్ గారు చెప్పింది గుడ్డిగా నమ్మాలా, ఇదే భయం ఎక్కువగా నేను ఈ మధ్య పేషెంట్లలో చూస్తున్నాను. అంటే మాకు ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి ఆ టెన్షన్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా పార్దరెండల్ 103 బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలు అనే అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ టూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే, పేషెంట్ ఏవైతే చూసుకోలేరో వాళ్ళ జబ్బుని, పేషెంట్కి జబ్బు ఉందా లేదా అని కూడా కన్ఫ్యూజన్ లేకుండా మేము చక్కగా వాళ్ళ జబ్బుని అంతా కూడా మారుమూల మూల ప్రాంతాల్లో పేరిన జబ్బుని ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతాం. సో పేషెంట్ కూర్చుని చక్కగా ప్రతి చిన్న అది ఎలా 15-20 ఫోటోలు కూడా తీయగలుగుతాం దాంతో. అంటే ప్రతి మూలని మేము స్కాన్ చేసేస్తాం, చేసి పేషెంట్ కూర్చోబెట్టి చూపెడతాం. సో అతను కానీ ఆమె కానీ చూసుకుని వాళ్ళకి జబ్బు ఎంతవరకు ఉంది, ఎంతవరకు ట్రీట్మెంట్ అవసరం, ఏది ఫస్ట్ చేయించుకోవాలి ఏది లాస్ట్ చేయించుకోవాలి అనేది వాళ్ళే నిర్ధారణ చేసుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఒకటే అడ్వైస్ చెప్పేది ఏంటంటే, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే స్టార్టింగ్లోనే డాక్టర్ దగ్గరికి రండి. ఇన్ఫెక్షన్స్ని నోట్లో పెట్టుకోవడం మటుకు 100% మంచిది కాదు. చాలా వరకు ఆలోచనలు, రోజు నేను పేషెంట్స్లో కూడా నాతో మాట్లాడతారు, ఏముంది మేడం పన్నే కదా పోతే పెట్టేసుకుంటాను అంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఇన్ఫెక్షన్ అనేది పన్ను వరకే ఆగుతుందా? ఆగదు. జబ్బు అనేది శరీరంలో ఎక్కడ స్టార్ట్ అయినా అది మిగతా భాగాలకు ఎలా పాకుతుందో, నోట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే అది పన్నును తినేస్తుంది, పన్ను కింద ఉండే చిగురిని తినేస్తుంది, చిగురు కింద ఉండే ఎముకను తినేస్తుంది. మనం అక్కడితో ఆగినా మన ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ చేయొచ్చు? ఆగదు. మన రక్తం ద్వారానే, మన ఉమ్మి ద్వారానే, మనం బోన్ చేసినప్పుడు, మనం మంచినీళ్ళు తాగినప్పుడే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళి ప్రమాదకరమైన గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్ కిడ్నీ లివర్ లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే కారణం. సో డెఫినెట్గా నోట్లో ఇన్ఫెక్షన్స్ పెట్టుకుని ఉండకూడదు. ఎవరికి చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తున్నా, చీముగడ్డలున్నా, సగం విరిగిపోయిన ముక్కలున్నా, పుచ్చిపోయిన పళ్ళున్నా, వెంటనే డాక్టర్ని కలవండి. స్టార్టింగ్లో రావడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీరు లేట్ చేసే కొద్దీ కూడా సమస్యలు పెరగడం మటుకు డెఫినెట్గా జరుగుతాయి. నోట్లో కదులుతున్న పళ్ళు కొన్ని ఉంటాయి, అన్ని కదలవు, అండ్ కొన్ని ఏమో విరిగిపోయిన పళ్ళు ఉంటాయి. సో వీటికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తూ ఉంటారు? ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు పిన్ పాయింట్ చేయాలండి. అంటే కరెక్ట్గా ఎక్కడ అవసరమో అక్కడే మనం ట్రీట్మెంట్ చేయడం అనేది మ్యాండేటరీ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు కదులుతున్న పళ్ళుతో పేషెంట్ వచ్చారు, పేషెంట్కి ఏంటి ఆ కదులుతున్న పళ్ళని ట్రీట్ చేస్తే చాలు, మేము చెప్పడం పళ్ళు ఎందుకు కదులుతున్నాయి అనేది ఎడ్యుకేట్ చేస్తాము, మిగతా పళ్ళు కదలకుండా ఏం చేయాలో ఎడ్యుకేట్ చేస్తాము. కానీ ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే, ముందు పళ్ళు కదులుతున్నప్పుడు వాటిని ట్రీట్ చేసి వాళ్ళ కంఫర్ట్స్ ఇవ్వాలి మనం. మేము 100% చేయగలం అది. జనరల్గా పేషెంట్ అప్రిహెన్షన్ ఎలా ఉంటుంది, ముందు పళ్ళు కదులుతున్నాయి అవి తీసేసి, ఇదివరకు ట్రీట్మెంట్ ఇలా ఉండేది అవి తీసేసి 2 వారాలు ఆగి అక్కడ పుండంతా ఆరిన తర్వాత అప్పుడు పళ్ళు పెట్టేవాళ్ళం. కానీ ఈరోజు అవసరం లేదు. కదులుతున్న పళ్ళని అప్పటికప్పుడే తీసేసి ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని అక్కడే, అదే అనస్థీషియాలో, సెకండ్ అనస్థీషియా కూడా అక్కర్లేదు, అదే అనస్థీషియాలో ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ని ఇన్సర్ట్ చేసి ఇంప్రెషన్ తీసుకుని, అంటే మెజర్మెంట్ తీసుకుని మరుసటి రోజుకంతా మేము పళ్ళు ఇచ్చేస్తాం. అవసరమైతే అప్పటికప్పుడు పేషెంట్ని ఒక అరగంట బయట కూర్చోపెట్టుకుని కూడా టెంపరీ టీత్ ఇచ్చే అంత బెస్ట్ టెక్నాలజీ మా దగ్గర ఉంది, ల్యాబ్ సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి. సో పేషెంట్ ముందర పళ్ళు లేవని కానీ, ముందర పళ్ళకి స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటున్నారని కానీ, ముందర పళ్ళు విరిగిపోయిందని కానీ భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ పేషెంట్ అవసరాన్ని బట్టి, నీడ్ని బట్టి వెంటనే టెంపరీ ఇచ్చి పేషెంట్ని సైకలాజికల్లీ కంఫర్టబుల్ జోన్లో పెట్టి బయటకు పంపించే అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. సో అన్ని బ్రాంచెస్లో కూడా ఇప్పుడు అవేర్నెస్ క్యాంపు కంటిన్యూ అవుతా ఉంది గత నెల రోజులుగా. సో ఇదంతా ఎందుకు అంటే, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఒక చెకప్ చేయించుకోవాలన్నా, లేదా నోట్లో పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఎన్నో డౌట్స్ ఉంటాయి, లేదా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి, ఇంట్లో మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, పళ్ళు తుంగునే విధానం ఏంటి, ఇవన్నీ నేర్పించడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది 103 బ్రాంచెస్లో కూడా ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 అనేది. సో ఆ నెంబర్ పార్దరెంటల్ 103 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఎవరికి అవేర్నెస్ అనేది ఉపయోగపడుతుందన్నా, మీ జబ్బుకి సంబంధించిన స్పెషలిస్ట్తో ఉచితంగా మీరు కన్సల్ట్ చేయాలన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి డాక్టర్ గారిని కలవండి. ఈ అవేర్నెస్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్స్ పట్ల, డెంటల్ ఇన్ఫెక్షన్స్ పట్ల, డెంటల్ మీద వచ్చిన అడ్వాన్స్మెంట్ పట్ల చాలా వరకు అవగాహన బాగా తక్కువ. సో ఆ అవగాహన కల్పించడం కోసమే ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హేమలత గారు కాల్ చేస్తున్నారండి, నమస్తే అండి. నమస్తే మేడం గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో,
హలో హలో హేమలత గారు చెప్పండి. మేడం గారిని నేను మా కౌన్సిలర్ అందరి పళ్ళు తీయించుకున్నానండి. ఎప్పుడు తీయించుకున్నారమ్మా పళ్ళు? 3 సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నానండి. విష్ణు డెంటల్ హాస్పిటల్, విష్ణు కాలేజ్ దగ్గర అండి. ఓకే, పళ్ళు తీయించుకున్నారు, రైట్. ఓకే, ఇంకా 5-6 పళ్ళు ఉన్నాయండి. వాళ్ళేమో ఎప్పుడైనా ఒక 10 రోజులకి 15 రోజులకి అంట అలా 3 సంవత్సరాల నుంచి గడిచేస్తున్నారు. ఇంకా 6 పళ్ళు ఉన్నాయండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? భీమవరం. ఓకే అమ్మా, చూడండి ఇలా ఒక్కొక్క పన్ను తీయించుకుంటా పోతే నోట్లో ఒక్క పన్ను కూడా మిగలదు మీకు. ఫస్ట్ పాయింట్ అంటే ఉన్న పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంటే వాటిని గట్టిపరచుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు కొన్ని పళ్ళు మిగులుతాయి. తర్వాత లేని పళ్ళు ఉన్నాయి. లేని పళ్ళని మనం చాలా ఈజీగా పెట్టచ్చు, కేవలం 2 సెట్టింగ్స్ మాత్రమే. అదే చెప్తున్నాను నేను, ఇంప్లాంట్ అనే టెక్నాలజీ మంచి టెక్నాలజీ. ఇప్పుడు పార్థరెంటల్ బ్రాంచ్ పార్థరెంటల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చాము. ఆ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఏంటంటే కేవలం 2 సిట్టింగ్స్లోనే, అంటే పళ్ళు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, 2 రోజుల్లో మీకు పళ్ళు వస్తాయి. కేవలం 2 రోజుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటో పర్మనెంట్గా ఫిక్స్డ్గా వస్తాయి అవి కూడా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా తప్పు. ఒక్కొక్క పన్నుకి ప్రాబ్లం వచ్చింది, దగ్గరగా ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పన్ను తీయించుకుంటా పోతే పళ్ళు లేకుండా ఉండడం అసాధ్యం. మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడగండి, మీ చుట్టాలలో చూడండి, పళ్ళు లేకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఏమీ తినలేరు, గట్టిగా మాట్లాడలేరు. అసలు ఫస్ట్ పాయింట్ ఒక ఫోటోకి కూడా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి ఒక పోజ్ పెట్టలేరు, ఎందుకంటే మీ అపీరియన్స్ అనేది అంత పాడైపోతుంది, హెల్త్ కూడా అంత డిటోరియేట్ అయిపోతుంది. సో అది చాలా తప్పు. భీమవరం అంటున్నారు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 అని. మీకు దగ్గరగా పార్థరెంటల్ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. ట్రీట్మెంట్ సంగతి తర్వాత మాట్లాడడం వల్ల మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకళ్ళు నచ్చితే కనుక ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు. ఓకే అండి. చిన్నపిల్లలకు ఈ డెంటల్ ట్రీట్మెంట్ అనేది అవసరమా? ఎప్పటి నుంచి అవసరం ఉంటుంది? చిన్నపిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి జనరల్గా గుడ్ మెయింటెనెన్స్ ఉంటే అవసరం లేదు. ఇంట్లో మామూలుగా పెద్దవాళ్ళకి చేసినట్టే చిన్నపిల్లలకు కూడా 2 పూట్ల బ్రష్ చేయాలి. తర్వాత ఫుడ్ సరిగా తింటున్నారా లేదని చూడాలి. చాక్లెట్లు బిస్కెట్లు లాంటివి ఇచ్చినప్పుడు నోరు కడిగించాలి, ఎందుకంటే అవి పళ్ళపైన మిగిలిపోతేనే ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే చిన్నపిల్లలకు కూడా నోట్లో పుచ్చిపోయిన పళ్ళు స్టార్ట్ అయినా, అంటే పళ్ళు నల్లగా మారిపోయినా, రంధ్రాలు పడినా, ఆహారం ఇరుకుతున్నా, అన్నం తిన్నానే అవాయిడ్ చేస్తున్నా, రాత్రిపూట నిద్రపోకపోతున్నా, పిల్లల నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే పెద్దవాళ్ళనే కాదు చిన్నపిల్లలకు కూడా డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకూడదు. 100% డాక్టర్ గారు చూపించి ఆ ఇన్ఫెక్షన్ నోట్లోంచి తీయించేసేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ పుచ్చిపోయిన పళ్ళు పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు ఒకటే రిజల్ట్, ఒక పన్నుతో స్టార్ట్ అవుతుంది, నోట్లో మిగతా పళ్ళు అన్నిటికీ కూడా పాకుతుంది. ఒక పన్ను విరిగిపోవడం మొదలు పెడుతుంది, మిగతా పళ్ళన్నీ విరిగిపోతాయి. ఈ పుచ్చిపోయిన పళ్ళ వల్ల నోరు దుర్వాసన, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే పిల్లలకి అందరూ ఆలోచన ఏంటంటే ఎలాగూ ఆ పాలపళ్ళు పోయి శాశ్వత దంతాలు వస్తాయి అని ఆలోచన ఉంటుంది. కానీ పిల్లలకి 6 సంవత్సరాలకి పాలపళ్ళు అన్నీ పోవండి. 6 సంవత్సరాలకి పాలపళ్ళు పోయి శాశ్వత దంతాలు రావడం మొదలవుతుంది. 6 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాల వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే బిడ్డల నోట్లో పాలపళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, మొత్తం కలిపి 12-13 సంవత్సరాలు ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ వచ్చిన పళ్ళతో అన్ని సంవత్సరాలు నోట్లో ఉండడం కరెక్టా మీరే జడ్జ్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేసుకోండి. పిల్లలకి చాలా చక్కగా ట్రీట్మెంట్ చేయగలుగుతాము, దానికి తగిన స్పెషలిస్టులు ఉన్నారు కూడా, పార్థరెంటల్ అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సుదీర్ఘ దంత సమస్యలకు సంబంధించి పార్థ డెంటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చాలా చక్కగా వివరించారని థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళది హెల్త్ ఫైల్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.